నమ్మకం మాలో ఉంది. పార్ట్ టైం పొలిటీషియన్ అని, నాన్ సీరియస్ పొలిటీషియన్ అని. ఎన్నికల తర్వాత దాంట్లో చాలా మార్పు వచ్చింది. ఆయన ప్రతి అంశం మీద చాలా వేగంగా రెస్పాండ్ అవుతుండడం, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఆయన సినిమాలు ప్రారంభించిన తర్వాత మళ్ళీ అదే రకమైన మాటలు మాట్లాడుతూ ఉండడాన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజకీయాల్లో ఈ రోజున కంప్లీట్ పొలిటీషియన్ చాలా తక్కువ మంది ఉన్నారు. పూర్తిగా పాలిటిక్స్కిను, కొన్ని సిద్ధాంతాలకి, జనసేన పార్టీ జన సైనికుల కోసం కట్టుబడి ఆయన తన జీవితం అంకితం చేయాలనే నిర్ణయంతో ఆయన ప్రజా జీవితంలోకి వచ్చారు. దాంట్లో ఎక్కడ తేడా ఉండదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో సినిమాలు ఎందుకని ప్రశ్నించవచ్చు కొంతమంది. ఈ విషయం నేను పార్టీలో చేరకుండా ముందే మేము మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఎన్నికల తర్వాత అవసరమైతే ఒక రెండు సినిమాలు చేయాల్సిన అవసరం ఉంటుందని రెండు మూడు కారణాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఇదే రైట్ టైం ఆయన కూడా యాక్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఆయన గురించిన సూపర్ స్టార్డమ్ తోటి అనేక మంది ఆయన్ని రకరకాల ఆఫర్స్ ఇస్తున్నా కూడా ఆపుకుంటూనే వచ్చారు. గతంలో ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి పూర్తి చేయలేకపోయారు. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దిగినాక ఆ కమిట్మెంట్స్ ఒకటి రెండు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా చేయాల్సిన అవసరం ఉండింది. అదే కాకుండా పార్టీని నడపాలి మేము ఈ 4 సంవత్సరాలు అంటే ఎవరిని పోయి అడుగుకునే పరిస్థితి ఎవరికి ఉండకూడదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి సంపాదిస్తే తప్ప పార్టీ నడవని పరిస్థితి ఉందా ఇవాళ? అట్లా కాదు. ఆ నైతికత, ఆ ధైర్యం అది మాలో ఆయన ద్వారానే మాకు నిండుతుంది. అది మేము కాంప్రమైజ్ అయ్యి ఒకళ్ళ దగ్గర పోయి కూర్చుని విషయాల గురించి మాట్లాడుకుంటే అంత విలువలతో కూడిన రాజకీయాలు చేయలేం. ప్రజా జీవితంలో ఉంటూ సినిమాని పార్ట్ టైంలో చేస్తున్నారు 100%. అది కూడా ఒక షార్ట్ టర్మ్ కమిట్మెంట్. అది పూర్తి చేసుకున్నాక అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ సినిమాలు చేయడం ద్వారా కూడా మనం యాక్చువల్గా మనం దాన్ని హర్షించాలి. ఎందుకంటే ఆయనకున్న వృత్తి, ఆయన నమ్మిన వృత్తి, ఆయన ఆ స్థాయికి తీసుకెళ్లిన వృత్తి, దాన్ని గౌరవించుకునే విధంగా ఆయన దాన్ని కొనసాగిస్తున్నారు తప్ప అదేదో ప్యూర్లీ కమర్షియల్ రీజన్స్ కోసం కాదు. ఈ విషయం లక్ష్మీనారాయణ గారికి అర్థం కాలేదా, లేకపోతే మీరు ముందు మాట్లాడుకున్నట్టుగా వారికి విషయం తెలియదా? ఆయన అదే రీజన్ చెప్పి పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన ఆల్రెడీ రీజన్స్ చెప్పారు, దానికి కళ్యాణ్ గారు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పారు. అందరినీ గౌరవిస్తాం. ఇంకా పార్టీ వీడి వెళ్ళిపోయినాక ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడేది ఉండదు. పార్టీలో మాత్రం ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. కళ్యాణ్ గారు అవసరం అయితే సినిమా చేస్తారు, పార్టీకి మనకి నిధులు అవసరం, ఆయన పైన ఆధారపడిన చాలా మంది కుటుంబాలు ఎదురు చూస్తాం, మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం, కనపడింది మీడియాకి. సో లక్ష్మీనారాయణ గారు బహుశా అది అర్థం చేసుకున్నారా, లేకపోతే అది ఓన్లీ ఒక కారణాన్ని ప్రొజెక్షన్ చేశారా, లేదా తెర వెనక ఇంకోటి ఏమన్నా ఉందా? ముఖ్యంగా బీజేపీతో పొత్తు అనే అంశంలో ఆయన సంప్రదించలేదు, ఆ స్థాయి గౌరవం ఇవ్వలేదు అనేది ప్రధాన కారణం కదా? నా దృష్టికి అయితే అట్లా ఇప్పుడు రాలేదండి. ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుందాం అనే అంశంపై చర్చించినప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. ఓకే.